హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ గౌడ్ గొడ్సల ఈ వీడియోలో మనం ప్రణబ్ ముఖర్జీ ప్రస్థానం గురించి తెలుసుకుందాము దేశ ఆర్థిక రాజకీయ రంగాలను మలుపు తిప్పిన ఉత్తమ ఆర్థికవేత్త ఉత్తమ పార్లమెంటేరియన్ మాజీ రాష్ట్రపతి భారతరత్న అవార్డు గ్రహీత ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు వేల ఇరవై ఆగస్టు ముప్పై ఒకటిన కన్నుమూసారు ఐదు దశాబ్దాలకు పైబడిన రాజకీయ జీవితంలో ప్రణబ్ ముఖర్జీ ఏడు సార్లు పార్లమెంటేరియన్గా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై మూడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజ్యసభ సభ్యుడిగాను రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో జాంగీర్పూర్ నుండి ఆయన లోక్సభకు ఎంపిక కావడం జరిగింది ఇందిరాగాంధీ అలాగే పివి నరసింహారావు మరియు మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఆర్థిక వాణిజ్య విదేశాంగ రక్షణ శాఖ బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వర్తించిన ఘనత ప్రణబ్ ముఖర్జీకి దక్కుతుంది పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ వర్గాల్లో ప్రణబ్కు ప్రత్యేక స్థానం ఉంది రాజకీయ దురంధరుడిగా మేధావిగా సంక్షోభ పరిష్కర్తగా ఆయనకు సాటి మరెవరు లేరని రాజకీయ పార్టీలు అంటుంటాయి భారత ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దిన అతి కొద్ది మంది నిపుణుల్లో ప్రణబ్ ముఖర్జీ ఒకరు ఇందిరాగాంధీ హయాంలో ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై నాలుగుల మధ్య ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రణబ్ ముఖర్జీ ఆపరేషన్ ఫార్వర్డ్తో ఆర్థిక సరళీకరణకు పునాదులు వేశారు పన్ను సంస్కరణలు దేశంలో పెట్టుబడులు పెట్టే ప్రవాస భారతీయులకు ప్రోత్సాహాలు ప్రకటించడం వంటి చర్యలతో దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే ప్రయత్నాన్ని ప్రణబ్ ముఖర్జీ గట్టిగా చేశారు ఆ సమయంలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ భారత్కు ఇవ్వ చూపిన ఇన్స్టాల్మెంట్ అప్పు వన్ పాయింట్ వన్ బిలియన్ డాలర్లను తీసుకోకుండానే దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిన ఘనత ప్రణబ్ ముఖర్జీకి దక్కుతుంది బహుశా ఐఎంఎఫ్ చరిత్రలోనే అలా ఒక దేశం తీసుకోవాల్సిన అప్పు మొత్తం తీసుకొని సందర్భం అదొకటే దీనితో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో యూరోమనీ జర్నల్ ఆయనను ప్రపంచంలోనే ఐదుగురు అత్యుత్తమ ఆర్థిక మంత్రులుగా మంత్రుల్లో ఒకరిగా గుర్తించింది రెండు వేల పదిలో ఎమర్జింగ్ మార్కెట్స్ పత్రిక ఆయనను ఆసియాలోనే అత్యుత్తమ ఆర్థిక మంత్రిగా ప్రకటించింది సుదీర్ఘకాలం కాంగ్రెస్లో కొనసాగిన ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ కష్టాలలో ఉన్నప్పుడు ఇందిరా గాంధీ అలాగే రాజీవ్ గాంధీ మరియు సోనియా గాంధీ అలాగే మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ అందరూ ప్రయోగించే ట్రబుల్ షూటర్ ప్రణబ్ ముఖర్జే కాంగ్రెస్ కేబినెట్లో అన్ని తానై నడిపిన ఐదు అడుగుల అపర మేధావి ప్రణబ్ ముఖర్జీ ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో పార్టీని దేశాన్ని ఎన్నోసార్లు కష్టాల కడలి నుండి ఒడ్డుకు చేర్చిన ఘనత ప్రణబ్ ముఖర్జీకి దక్కుతుంది ఒకసారి ఆయన ప్రస్థానం గురించి కుటుంబ నేపథ్యం గురించి మనం తెలుసుకుందాము పశ్చిమ బెంగాల్లోని బీర్బాన్ జిల్లాలోని మిరాటి గ్రామంలో పంతొమ్మిది వందల డిసెంబర్ పదకొండున బ్రాహ్మణ కుటుంబంలో ప్రణబ్ ముఖర్జీ జన్మించారు ఆయన తండ్రి కామద కింకర్ ముఖర్జీ కాంగ్రెస్లో అనేక హోదాల్లో పనిచేశారు ప్రణబ్ కలకత్తా విశ్వవిద్యాలయం నుండి చరిత్ర రాజనీతి శాస్త్రంలో ఎంఏ చేయడంతో పాటు న్యాయశాస్త్రంలో కూడా పట్టా సాధించారు కొద్ది రోజులు అప్పర్ డివిజన్ క్లర్క్గా న్యాయవాదిగా రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా జర్నలిస్ట్గా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఐదులో సువ్రా ముఖర్జీని ఆయన పెళ్లి చేసుకోవడం జరిగింది ఇది ఆయన యొక్క కుటుంబ నేపథ్యం ఒకసారి ఆయన పార్లమెంటరీ ప్రస్థానాన్ని కూడా మనం తెలుసుకుందాము ప్రణబ్ ముఖర్జీ నలభై మూడేళ్ల క్రియాశీల రాజకీయ జీవితంలో ప్రణబ్ లోక్సభకు ఎన్నికైంది రెండుసార్లు అంటే ఆశ్చర్యం కలగక మానదు ఎక్కువ కాలం ఆయన రాజ్యసభ సభ్యుడిగానే కొనసాగారు ఒకసారి మనం ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా గుర్తింపుని ప్రస్తావిద్దాం కేంద్ర ఆర్థిక మంత్రిగా ప్రణబ్ చెరగని ముద్ర వేశారు సరళీకరణకు ముందు తర్వాత ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తిగా ప్రత్యేకత పొందారు ఏడు సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రపంచంలోనే ఐదుగురు అత్యుత్తమ ఆర్థిక మంత్రులుగా మంత్రుల్లో ఒకరిగా ఆయన నిలిచారు ఒకసారి మనం తెలంగాణకు ఆయనకున్న అనుబంధం ఏందో పరిశీలిద్దాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రణబ్ ముఖర్జీ కీలక పాత్ర పోషించారు రాష్ట్ర ఏర్పాటుపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నియమించిన కమిటీకి ఆయన నేతృత్వం వహించారు రాష్ట్ర విభజన చట్టం ఆమోదం వరకు పలు ఘట్టాల్లో ఆయన తనదైన పాత్ర పోషించాడు చివరికి విభజన చట్టానికి రాష్ట్రపతి హోదాలో ముద్ర వేసింది కూడా ఆయననే ఆయన రాజకీయంలో ఎన్నో కీలక పదవులను చేపట్టిన ప్రణబ్ ముఖర్జీ ప్రధాని పదవి చేపట్టన చేపట్టాలన్న కోరిక మాత్రం నెరవేరలేదు ఆయన ప్రధాని కావాలన్న ప్రణబ్ ముఖర్జీ చిరకాల వాంచ మూడు సార్లు చేజారింది మొదటిసారి ఇందిరాగాంధీ అత్యంతరం రెండవసారి రాజీవ్ అత్యానంతరం మూడవసారి రెండు వేల తొమ్మిదిలో మన్మోహన్ సింగ్ రెండవ టర్మ్ సమయంలో ప్రణబ్ ముఖర్జీ రాజకీయ నేతనే కాకుండా ఆయన పుస్తక రచయిత కూడా అనేక పుస్తకాలను రాయడం జరిగింది ఆయన రాసిన పుస్తకాల్లో కొన్నింటి మనం ప్రస్తావిద్దాం మిడ్ టర్మ్ పోల్స్ బిహైండ్ సర్వైవల్ ఎమర్జింగ్ డైమెన్షన్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ అండ్ ఆఫ్ ద ట్రాక్ అలాగే సాగా ఆఫ్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైజ్ అనే పుస్తకాలను రాయడం జరిగింది ఆయన చివరి పుస్తకం మనకు ప్రెసిడెన్షియల్ ఆఫ్ ఇయర్ ఆ బుక్ ఇంకా పబ్లిష్ మాత్రం కాకుండానే ఆగిపోయింది అది త్వరలోనే అది కూడా రిలీజ్ కానుంది ఆయనకు భారత ప్రభుత్వం చాలా అవార్డులు ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు రెండు వేల ఎనిమిదిలో పద్మ విభూషణ్ రెండు వేల పదకొండులో భారత ఉత్తమ పాలనా అధ్యక్షుడు రెండు వేల పంతొమ్మిదిలో రత్న అవార్డును ప్రణబ్ ముఖర్జీ పొందడం జరిగింది ఇది ప్రణబ్ ముఖర్జీ యొక్క ప్రస్థానం